అందరికీ నమస్కారం అండి. ఇది ఈఎస్ఐ హాస్పిటల్ స్థలంలో మరి ఇక్కడ అక్రమంగా నిర్మాణం. ఎందుకు అక్రమంగా అంటే ఆర్డీఓ గారు పర్మిషన్ ఇచ్చారంటున్నారు, మున్సిపాలిటీ వారి ద్వారా చేయిస్తున్నారని చెప్తున్నారు. కానీ ఒక వాగులో ఏదైనా ఒక నిర్మాణం చేయాలి అంటే ముందు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక పర్మిషన్ తీసుకోవాలి. ఇది ఈ విషయాన్ని అలా పక్కన పెడితే ఇది ఈఎస్ఐకి సుమారు 10 ఎకరాలు కేటాయించడం జరిగింది 2017-2018 కాలం మధ్యన. ఇక్కడ అప్పుడు ఉన్నటువంటి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేశారు, అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ స్థలం ఇక్కడ ఇగాని ఈఎస్ఐ హాస్పిటల్గా నిర్మాణం జరిగితే సుమారు 5 లక్షల మంది కార్మికులకు, ఈ 5 జిల్లాలకి సంబంధించి ఒక ఉత్తరాంధ్రలో కళింగాంధ్ర వరకు, అంటే అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్ గోదావరి, ఈ 5 జిల్లాలకి ఉన్నటువంటి కార్మికుల కోసం ఈ ఈఎస్ఐ హాస్పిటల్ ఇక్కడ నిర్మాణానికి ఈ స్థలం కేటాయించడం జరిగింది. అయితే ఈ హాస్పిటల్ అనేక కారణాల వల్ల అలాగా ఆలస్యం అయింది. ఇది ముంపు గురైపోతుందని, లో లయింగ్ ఏరియా అని చెప్పి అనేక డౌట్ల తర్వాత ఈరోజు ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అయితే మేము మొదటి నుంచి కూడా చెప్తుంది ఏంటంటే ఇక్కడ ఈ స్థలం ఈఎస్ఐ హాస్పిటల్కి కేటాయించారు కనుక ఆ ఈఎస్ఐ హాస్పిటల్కి పూర్తి స్థాయి నిర్మాణం జరిగిన తర్వాత ఎవరికైనా ఏదైనా ఒకవేళ దారి కావాలన్నా సరే ఆ వాగులోంచి, ఏదైతే వాగు కేటాయించారో ఆ వాగులోంచి ఇవ్వడానికి ప్రయత్నాలు చేద్దాం అనేది ఎప్పటి నుంచి ఉంటా అనుకున్నటువంటి మాట. ఒకవేళ ఇప్పుడే వాళ్ళు ఈ రోడ్డు వేస్తే ఇది కంటిన్యూటీ లేదని చెప్పేసి మళ్ళీ ఏదో కొర్రిపడి హాస్పిటల్ నిర్మాణం ఆగితే దానికి ఎవరు బాధ్యులు అవుతారు? ఇక్కడ మేము అన్నది ఏంటంటే ప్లాట్ ఓనర్స్కి ఎవరికో అన్యాయం చేద్దామనో అనేది మా ఉద్దేశం కాదు. మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం జరగాలని. దీనికి మరి ఆర్డీఓ గారు అసలు ముందు చూపుతో ఇచ్చారా, లేకపోతే జీవీఎంసీ వారు ముందు చూపుతో ఇచ్చారా, నాకు అర్థం కావట్లేదు. అసలు వీళ్ళకి రైట్ ఎలా ఉందో నాకు అర్థం కాలే. ఇరిగేషన్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోకంట ఆ రోజు ఆ ఇరిగేషన్ కెనాల్ కోసం, వాక్ కోసం, అదే భవిష్యత్తులో ఏదైనా నిర్మాణం ఒకవేళ రోడ్డు కోసం ఏమైనా ఆ ప్లాట్ ఓనర్స్ జరగడానికి ఏమైనా అవకాశం ఉంటే అప్పుడు కోసం కొంత స్థలం ఉంచడం వాస్తవమే. కానీ ఇది కంటిన్యూటీ పోతుంది, ఇది కేవలం ఒక వాగు కోసం కేటాయించినటువంటిది. ఆ భవిష్యత్తులో ఒకవేళ నిర్మాణం జరిగిపోయిన తర్వాత ఈఎస్ఐ వారు పర్మిషన్ ఇస్తే ఆ దారి పెట్టుకోవడానికి ఒక ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ ఇంకా నిర్మాణం ఇప్పుడు స్టార్ట్ అవుతుంటే వెంటనే వచ్చి ఇక్కడ ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు. గతంలో కూడా ఇక్కడ మేము వచ్చి మేము గొడవ చేస్తే ఆ గొడవకి మా మీద కేసులు పెట్టారు, ఈరోజు హైకోర్టులోకి వెళ్ళి తీసుకొచ్చాం. కనుక మేము ఇప్పటి నుంచి తెలియజేసేది ఒకటే, ఇది హాస్పిటల్ నిర్మాణం చేసిన తర్వాత మీరు ఏమైనా చర్యలు తీసుకునే బాగుంటుంది, కానీ ఆదికి ముందే ఈ చర్యలు తీసుకొని ఈ వాగులో నిర్మాణం చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే